आंध्र प्रदेश क्रिश्चियन माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन डायरेक्टर गा नियमित वरसाल कुमारी प्रसाद की दलित जेएसी आध्वर्यंलो सन्मान कार्यक्रम जरिगिंदी। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు హాజరయ్యారు। స్థానిక వ్యాపార మార్కెట్ కమిటీ భవనంలో జగ్గంపేట నియోజకవర్గం దళిత జేఏసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన శ్రీమతి వరసాల కుమారి ప్రసాద్ గారికి ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేశారు। విత్తన అభివృద్ధి డైరెక్టర్ గా నియమితులైన అప్పారావు కాపును కూడా సన్మానించారు। ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు హాజరయ్యారు। వరసాల కుమారి ప్రసాదులను ఘనంగా సన్మానించారు। క్రైస్తవులు దళితుల యొక్క సమస్యలు తెలుసుకుని సమస్యలు సానుకూలంగా పరిష్కరిస్తామన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గానికి రెండు డైరెక్టర్లు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు। రైతాంగానికి మేలు చేస్తే విత్తనాల అభివృద్ధి డైరెక్టర్ ఇవ్వటమే కాకుండా రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ డైరెక్టర్ గా కుమారి ప్రసాద్ కి దళిత జేఏసీ ఆధ్వర్యంలో సన్మానించడం చాలా ఆనందదాయకమని అన్నారు। క్రిస్టియన్ మైనారిటీలకు మేలు చేసే విధంగా పని చేయాలని అన్నారు। आंध्र प्रदेश क्रिश्चियन माइनॉरिटी कॉर्पोरेशन संबंधित डायरेक्टर अदे विधा राष्ट्र विद्यालय संस्थ संबंध डायरेक्टर रेडू जगंपेट निजर्गा गौरव मुख्यमंत्री वर्यु श्री वैएस जगनमोहन रेड्डी गारी जगंपेट निजर्ग तरफ कृतज्ञता చాలా కాలం నుండి ఎంతో మంది రాజకీయాలు చేశారు కానీ ఒక ప్రభుత్వం ఈ రోజు మన జగ్గంపేట దళిత జేఎస్సి మరియు మన దైవజనులు అందరూ కలిసి మన గౌరవ ముఖ్య అతిథి అయినటువంటి జ్యోతుల చంటిబాబు గారి ఆధ్వర్యంలో మాకు ఈ ఘనత ఇచ్చినటువంటి చంటిబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఇంత ఘన సన్మానం ఏర్పాటు చేసినందుకు ముందుగా దేవుని పేరట క్రైస్తవ సోదరి సోదరులందరికీ కూడా మరి ధన్యవాదాలు।